నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్ వచ్చేసింది, పిల్లలందరికీ హాలిడేస్, ఏం చేయాలి? హాలిడేస్ అనగానే నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయించాలి? సమ్మర్ క్యాంపులకు పంపించాలా, లేకపోతే ఇయర్ అంతా చదువుతున్నారు కదా, ఈ కొన్ని రోజులే కదా కొంచెం ఇంట్లో రిలాక్స్డ్గా ఉంటారు కదా అని ఆలోచించాలా? చాలా డౌట్స్ అన్నమాట. చాలామంది నా దగ్గర రేస్ చేశారు, అట్లాగే రమగారితో మాట్లాడించండి ఈ టాపిక్ గురించి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. సమ్మర్ క్యాంప్లో చేర్పించవచ్చు జయ. ఒకటి, సమ్మర్ క్యాంప్ అంటే సమ్మర్ క్యాంప్లో ఏం చదువుకుంటారు, చదివేది ఏమి ఉండదు, ఏదో డ్రాయింగ్ కానీ కలరింగ్ కానీ ఈ కాగితాలు తీసి ఆ కాగితాలు కంటించడం, అవి ఇవి కలిపి రకరకాల ఇవి చేయటము, మట్టి ముద్దలు లేకపోతే బొమ్మలు చేయటం, క్రాఫ్ట్స్ అని అవని ఇవని అయితే పొద్దునే స్కూల్కి పంపించినట్టే ఏదైనా ఒక చిన్న బాక్స్ తయారు చేయించి పంపిస్తాం. 12 ఒంటిగంట దాకానో ఏదో సమ్మర్ క్యాంప్లో ఉంటారు, ఇంటికి వస్తారు, కాసేపు అక్కడ ఏదో చేసి వచ్చారు కాబట్టి మధ్యాహ్నం అన్నం తిని ఒక గంట పడుకుని ఏదో చేస్తారు. ఇప్పుడు మనం సమ్మర్ క్యాంపు అంటూ బయటికి పంపకపోతే ఇంట్లో ఉంటే పిల్లల్ని మీరు ఫుల్ టైం ఎంగేజ్ చేయగలమా? శనాదివారాలు వస్తేనే ఆ 2 రోజులకే పిల్లలతో విసుగెత్తిపోతాం, ఎందుకంటే ఫుల్ యాక్టివ్గా ఉంటారు స్కూల్లో, అంత యాక్టివిటీ మనం ఇవ్వలేకపోతాం. లేకపోతే ఇంట్లో ఉంటే ఏం చేస్తారు, గంట గంటకి ఏం పెడతావు ఏం పెడతావు ఏం పెడతావు ఏం పెడతావు అదొకటి, అక్కడ నుంచి తాగడానికి ఏదైనా కావాలి, ఐస్ క్రీమ్ తింటాము, టీవీ చూస్తాము, లేకపోతే ఫోను, ట్యాబ్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇవాళ ఇష్టం, వీడియో గేమ్స్ ఎంతసేపు వాటిలోనే ఉంటారు. ఎండవేళ కాబట్టి మనం బయటికి పంపలేము, ఇంట్లోనే ఉంచుకోవాలి. తప్పకుండా టీవీ పెడతానంటే ఒప్పుకోవాల్సిందే, ఏదో ఒకటి చూపించాలి కదా. సరే, ఇప్పుడు వాళ్ళతోటే ఉండి మనం ఆడించడానికి ఏం ఆడిస్తాం అనేసి గంటలు కదా. అందుకని ఏదైనా ఇప్పటిదాకా రాని కొత్త విషయం నేర్చుకునే అవకాశం ఈ 2 నెలల్లో వస్తే వాటిని నేర్పించడమే మంచిది. మనకి అంటే సిటీలలో అయితే కనుక పాటరీ కోర్సులు అంటే మన మట్టి ప్రమిద అవి వస్తువులు తయారు చేయటము, తర్వాత ఏమో ఈ మట్టి బొమ్మలు తయారు చేయటం, రకరకాలు చేయటం, తర్వాత ఏమో ఆరిగామి లాంటివి అవన్నీ దొరుకుతాయి. కొంచెం పెద్ద పిల్లలైతే కంప్యూటర్స్లోనే రకరకాల కోర్సులు, చిన్నవి పొన్నవి కోర్సులు దొరుకుతాయి. ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటారు సరదాగా, ఫోటోషాప్ లాంటివి చేయటం నేర్చుకుంటారు, నిదానంగా ఏదో ఒకటి నేర్చుకుంటే బాగానే ఉంటుంది. ఫోటోగ్రఫీ నేర్పించవచ్చు. ఇవి కొంచెం ఖరీదైన వ్యవహారాలు, తేలికపాటి వ్యవహారం అంటే సమ్మర్ క్యాంప్ 3,000, 4,000, 5,000 కట్టేసి పంపగలిగేవాళ్ళు. అవి ఏవి పంపలేని వాళ్ళు, ఇంత ఖరీదు పెట్టలేమనుకునే వాళ్ళు ఏం చేస్తాం, ఇంట్లో కూర్చుని ఏవో లూడోలు అవి ఇవి ఆడుకుంటారు, పిల్లలు ఫోన్లతో ఆడుకుంటారు. పాత రోజుల్లో అయితే నీ రెగ్యులర్ ప్రశ్న వేయాలి, నువ్వు మీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అని. మేమైతే అన్ని పనులలోనూ ఉండేవాళ్ళం. ఎండాకాలం మామిడికాయ పచ్చడి రోజులు కదా, ఈ మామిడికాయ పచ్చళ్ళకి కాయలు కడగటం పిల్లలే, మేము బోళ్ళంతమంది ఉండేవాళ్ళం పెద్ద వానర సైన్యంలాగా. ఈ కాయలు కడగటము, తొడిమలు తీయటము, వాటిని మళ్ళీ తుడిచిపెట్టడము, చెక్కు తీయటము, అంతా ఇంకా మీరే. పిల్లలే ఈ చిన్న చిన్న పనులని, ఇవన్నీ చిన్న పనులు కదా, పెద్ద పనులు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. కత్తిపీట వరకు తెచ్చే వరకు పిల్లల పనులు, కత్తిపీట పిల్లలు కప్పచెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అవకాశం లేదు కదండి, ఇప్పుడు అవకాశం లేదు. అక్కడి నుంచి స్వీట్లు చేసుకునే వాళ్ళం, స్వీట్లు పెద్ద ప్రోగ్రామ్ ఉండేది మా ఇంట్లో. మా కజ్జకాయలు అవి చేస్తే పిల్లలు అందులో పెట్టి నొక్కటం, అవన్నీ ప్రోగ్రాములు అవి చేసేవాళ్ళం. అక్కడి నుంచి మాకు ఎదురుగుండా చెరువు ఉండేది, బంకమట్టి తెచ్చుకుని బొంగరాలు అవి చేసుకునేవాళ్ళం, ఆటకి అచ్చంగాయలు ఆడుకునేవాళ్ళం, చింతపిక్కలతో ఆడేవాళ్ళం. అప్పుడు వామన గుంటలని ఒక గుంట గుంటలు గుంటలుగా ఉండే చెక్కది ఉండేది, 2 చెక్కలు ఉండేవి మా ఇంట్లో, ఇవి ఆడుకునేవాళ్ళం. ఏదో ఒకటి ఆడుతూ లేదా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం. ఆడపిల్లలు అయితే ముగ్గులు నేర్చుకోవటం ఎండాకాలం, సమ్మర్లో ముగ్గులు, మరి కొత్త ముగ్గులు ఎలా వస్తాయి, ఎండాకాలం నేర్చుకోవాలి. పొద్దుటిపూట ఏవో పనులు ఉండేవి ఆడపిల్లలకి, ఏ సమ్మర్ క్యాంప్లోనూ ఈ ఇవి నేర్పించే కార్యక్రమం అయితే ఉన్నట్టు నేను. అయితే ఇప్పుడు ఈ మెహందీ పెట్టే ప్రోగ్రాములు ఆ క్లాసులు దొరుకుతాయి కదా, ముగ్గులు పెట్టే కార్యక్రమం అవి కొత్తవి, అంటే ఈ తరానికి కొత్తవి, ఇది వరకు పాతవి. ముగ్గులు పెట్టడం, రకరకాల ముగ్గులు, ఇప్పుడు ఏమిది పిండితోటి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ఎక్కువ పిండితోటి ముగ్గులు వేసే ప్రోగ్రాములు కూడా వస్తున్నాయి, అలాంటివి ఇన్వెంట్ చేయండి. ఒకవేళ అలాంటివి దొరకలేదనుకోండి మీరే చేయండి, ఒక 7-8 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక చిన్న సమ్మర్ క్యాంప్ పెట్టడం, పొద్దున పుట్ట కొంచెం పని తెలుసుకుని తలా ఒక 1,000, 800 ఫీజు వసూలు. మరి నేను ఊరికే నామినల్ ఫీజు చెప్తున్నాను, మీ ఓపికను బట్టి ఫీజు వసూలు చేయటం. ఒక 6-7 పిల్లల్ని పెట్టుకుని చక్కగా ఈ ముందు మీకు కనుక వచ్చిందని మీకు మెహందీ పెట్టడం వచ్చనుకుందాం, మెహందీ పెట్టడం వస్తే పిల్లలకి మెహందీ పెట్టే ప్రోగ్రామ్ నేర్పించుకోవచ్చు. నెయిల్ పాలిషింగ్ ఇప్పుడు అవి వచ్చినాయి కదా, నెయిల్ ఆర్ట్స్, నెయిల్ ఆర్ట్ అక్కడ నుంచి మా అబ్బాయి అయితే ఒక్కొక్క సమ్మర్లో ఒకటి చొప్పున పేపర్ క్విల్లింగ్ నేర్చుకున్నాడు, క్విల్లింగ్తో తన ఆర్నమెంట్స్ కూడా అవన్నీ బాగా చేతవచ్చు నేర్చుకున్నాడు. ఒకసారి ఏమో సిల్క్ థ్రెడ్తో ఆర్నమెంట్స్ నేర్చుకున్నాడు, జ్యువెలరీ. అబ్బాయి మీరు సరిగ్గానే విన్నారు అవి చాలా చేశాడు తను. అవి మా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయటం,
అవి కూడా క్విల్లింగ్ తోటి, పేపర్ క్విల్లింగ్ తోటి. మా ఇంటి నిండా క్విల్లింగ్ దారాలు, కత్తెర్లు, పౌడర్, అబో చెంకీలు, పూసలు, బోల్డన్ ఉండేవి. ఈ సంవత్సరం యాక్టివిటీ వాళ్ళు కూడా దాంట్లో నిమగ్నం అయిపోతారు కదా. యాక్టివిటీ సీరియస్లీ పని చేసుకోవటమే కదా. ఇలా ఏదైనా నేర్పించండి. ఈ ఖర్చుదారీ వ్యవహారం వద్దంటే తేలిగ్గా టీషర్ట్లతోటి వాటితోటి ఏమైనా చిన్న పొన్న వస్తువులు చేయటం, డోర్ మ్యాట్స్ చేయటం, మా అబ్బాయికి అవి కూడా వచ్చి చేయడం. అది చాలా యాక్టివ్, ఇలా చేయి తిరుగుతుంది. ఏ పని అయినా నేర్చేసుకుంటాడు. మా పెద్దకాయ బాగా చేసేవారు అది. ఆ తర్వాత ఏమో ఇంటర్నెట్లో కనపడుతుంటాయి కదా, కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తాం మనం ఎంతో కొంత. ఆటే ఖర్చు పెట్టకుండా ఇంట్లోకి ఉపయోగపడే విషయాలు పిల్లలు సరదా పడి నేర్చుకుంటామంటే, ఇవన్నీ సరదాలు ఉండి నేర్చుకునే ఆసక్తి ఉండి చేయగలిగే క్షమత ఉండే పిల్లల కోసం చెప్తున్నాను. అవేవి లేని పిల్లలు అల్లరి చేస్తారు, తర్వాత ట్యాబ్లు ఫోన్లు అవి ఇవి పట్టుకుని ఆడుకుంటారు. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే చెడ అమడా కొట్టుకుంటారు బ్రహ్మాండంగా. తర్వాత కొట్టుకుంటారు, మనం వెళ్ళి వాళ్ళని తిట్టడము, ఓ గంట సేపు వాళ్ళు ఏడ్చి తర్వాత మనం విసుకుని హాస్టల్లో పెట్టేస్తాను లాంటి బెదిరించి ఇలాగే గడిచిపోతుంది సమ్మర్ అంతా. కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నారు, మనమే ఇన్కల్కేట్ చేయాలి అని చెప్తున్నాం కదా, బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయించండి. ఎగ్జాక్ట్లీ. ప్రతిరోజు ఏదైనా ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవటం, కొంతసేపు కాసేపు అలర్ట్ చేశారనుకో, ఒక గంట పుస్తకం చదవండి, ఒక అరగంట పుస్తకం చదవండి, చదివి సినాప్సిస్ ఇవ్వండి అని కనుక చదువుకున్న తల్లులు ప్రయత్నం చేస్తే పిల్లలకి కూర్చొని రీడ్ చేయడం అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ కథల పుస్తకాలు ఇచ్చామనుకుందాం, చదవటం మొదలుపెట్టాక పిల్లలకి ఎలా ఉంటుందంటే మొదట్లో బోరింగ్గా ఉంటుంది, కథలోకి కనుక వెళ్ళగలిగితే ఇన్వాల్వ్ అవుతారు, దాని మీద ఆసక్తి పెరుగుతుంది, మెల్లిగా చదివే ప్రాక్టీస్ వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనం వివేకానంద అని తర్వాత రామకృష్ణ పరమహంస అని ఇలా పెద్దవాళ్ళ జీవిత కథలు ఉన్నవి, పెద్ద పెద్ద పుస్తకాలు కొనద్దండి, చిన్న పుస్తకాలు కొనండి. తక్కువ పేజీలతో బ్రీఫ్గా ఉండే స్టోరీస్, బ్రీఫ్ స్టోరీ చదవటము, ఇలా అలా కాకుండా గౌతమ బుద్ధుడు ఇలా రకరకాల కథలు దొరుకుతాయి కదా, అవి పుస్తకాలు కొని పెట్టుకుంటే కనుక ఈ సమ్మర్ ఈ పిల్లాడికి యూజ్ అయింది, రెండో సమ్మర్ ఇంకో పిల్లాడికి యూజ్ అవుతుంది. ఈ చదివే క్రమాన్ని పెంచండి. తల్లులు కూడా పనిచేస్తే కానీ ఎండాకాలం సరిగ్గా అవ్వదు. మనం ఏదో సమ్మర్ అయిపోయింది, దీని నుంచి ఏదైనా ఒక విషయం బయటికి తీయాలి అంటే పిల్లలే చేస్తే కాదు, తల్లులు కూడా చేస్తేనే అవుతుంది. ఇన్వాల్వ్ తండ్రులు లేదా తండ్రులు తల్లులు పెద్దగా పనిలో బిజీగా ఉంటారు అనుకో, తండ్రులైనా పిల్లలు కనుక ఇలా ఏదైనా నేర్పించడానికి ట్రై చేస్తే స్విమ్మింగ్ లాంటివి నేర్పించవచ్చు. స్విమ్మింగ్ ఒకటి, నేనైతే తల్లులు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అని అనుకుంటుంటాను. నేను ఎప్పుడు చేయలేదనుకోండి, కానీ చేయొచ్చు కదా, పిల్లలతో పాటు స్విమ్మింగ్కి వెళ్తాం, మనం కూడా కొద్దిగా సన్నబడతాం, కొంచెం నల్లగా కూడా అవుతాం అనుకోండి, నలబడే అవకాశం కూడా ఉంది. అయినా సరే స్విమ్మింగ్కి వెళ్తే శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది, సరదా ఉంటుంది. స్కేటింగ్కి వెళ్ళచ్చు, ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి బాగా, రోలర్ స్కేట్స్. అవును, అవి కొనుక్కుని పిల్లల్ని తీసుకెళ్ళి సాయంకాలాలు ఎక్కడైనా ఆడించడం, ఏదైనా పార్కులకు తీసుకెళ్ళటం. ఈవినింగ్ అవగానే మేము ఒక సంవత్సరం అహ్మదాబాద్లో స్పెండ్ చేసాం చాలా కాలం క్రితం. అక్కడేమిటో సాయంకాలం అయ్యేసరికి ఏ ఇంట్లోనూ ఎవరు ఉండరు, అందరూ పార్కుల్లోనే ఉంటారు. అమూల్ పార్కులు బాగా కనపడతాయి ప్రతి కాలనీలోను. అమూల్ది ఒక ఐస్ క్రీమ్ పార్లరు, దాని వెనకాల పెద్ద పార్కు, మొత్తం పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు సమస్తమైన వాళ్ళు వాకింగ్కి పార్క్ వచ్చేస్తారు చల్లగాలి కోసం. ఏ అపార్ట్మెంట్లోనూ ఎవరు ఉండరు, మొత్తం గుంపంతా పార్క్లోనే ఉంటుంది అనమాట. మన దగ్గర కొంచెం ఆ కల్చర్ తక్కువ, పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ వాకింగ్ కానీ కాస్త చల్లగాలి కానీ స్పెండ్ చేయడానికి కానీ ఐస్ క్రీములకి యథాశక్తి కొనుక్కు తినేస్తారు. ఎప్పుడు చూసినా పార్కులని, ప్రతి ఈవినింగ్ పార్కే. మేము కూడా అలాగే పోతుండేవాళ్ళం, మా అక్కయ్య ఉంది అక్కడ. సో ఇట్లా పార్క్కి తీసుకెళ్ళటము, ఎక్కడికైనా తీసుకెళ్ళటము. సమ్మర్లో ట్రిప్స్ అంటే ఏవో చేస్తామనుకోండి, కాకపోతే ఒక 4-5 డేస్ చేయగలుగుతాం, అదే 20-25 రోజులు చేయలేం కదా. సో ఇది ఇళ్లల్లో ఉండి పిల్లలతో స్పెండ్ చేయగలిగే అవకాశం ఉన్న తల్లులకి ఈ మాటలన్నీ. ఒకవేళ ఇంట్లో ఉండం మనం, అప్పుడు ఏ సమ్మర్ క్యాంప్లోనూ తప్పకుండా పెట్టాలి. కొంచెం క్రియేటివ్గా ఉండే చోట పెడితే కనుక పిల్లలు వచ్చే సంవత్సరానికి కోసం చదువుకున్నా చదువుకోకపోయినా ఈ సంవత్సరం బోర్డమ్ని జయించగలుగుతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఈజీగా ఉంటుంది. మీరేం చేశారు మీ అమ్మాయిని? సమ్మర్ క్యాంప్లోనే జాయిన్ చేశాను రామగారు. అదే సమ్మర్ క్యాంప్కి పంపిస్తున్నాను. మేము ఒక 3 ఏళ్ళ నుంచి తప్పించుకున్నాం, మా వాడు పెద్ద క్లాసులకు వచ్చేసాడు కాబట్టి. లేకపోతే ఎవ్రీ ఇయర్ నేను సమ్మర్ క్యాంప్లు పెట్టుకున్నాను. పరిస్థితి ఏంటి రామగారు? వీళ్ళకి మా వాడికి ఇంకా కాలేజీ ఏవో క్లాసులు అవి ఇవి నడుస్తూనే ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే ఏముంది, వీళ్ళంతటి వీళ్ళు నేర్చుకోగలుగుతారు కదా, వీళ్ళకి పెద్దగా గైడెన్స్ అవసరం ఉండదు. చదువుకుంటారు, ఏమైనా నేర్చుకుంటారు, ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్అవుట్ చేస్తారు, ఇంకా అలా చేయవలసిన ప్రాజెక్ట్స్ వర్క్స్ అను, లేకపోతే చిన్న చిన్న సిస్టమ్స్లో వీళ్ళు ఎలాంటి సంవత్సరం అంతా వదిలేసిన చాలా రకాల పనులు ఈ సమ్మర్లో ఉంటాయి. వీళ్ళకి 2 నెలలు స్కూల్ పిల్లలకి ఇచ్చినట్టుగా పెద్ద పిల్లలకి సెలవులు ఉంటాయి, సెలవులు తగ్గుంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా చేస్తారు, ఆ పని చేసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలతోటి ఇది పెద్ద సమస్యగా కనపడుతుంది మనకి. పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చేయకుండా ఏదైనా క్యాంప్కి పంపిస్తే మంచి, క్యాంప్కి పంపిస్తే వాళ్ళతో పాటు మనం కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం. మళ్ళీ కొట్లాటలు పోట్లాటలు రాకుండా మాత్రం జాగ్రత్త పడితే సాయంకాలాలు బయటికి తీసుకెళ్ళి ఆడించడం అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పిల్లల సమ్మర్ క్యాంప్ అంటే
దాంతోపాటు తల్లులు కూడా ఎంతో కొంత తెలుసుకునే విధంగా ఉండేవి ఏదైనా ఇన్వెంట్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఐడియా బాగుంది కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఓ 10 మంది పిల్లలకి మీకు వచ్చినది నేర్పించండి. 2 అవర్స్ పిల్లల్ని ఇంట్లో మన ఇంట్లో అట్టు పెట్టుకోగలుగుతాం. ఒక సుమారైన సైజు హాల్ ఉన్నా ఓ 10 మంది పిల్లల్ని, 8 మంది పిల్లల్ని పెట్టుకోగలుగుతాం. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగానే ఉంటుంది, బాగా సరదాగా అవుతుంది. మన పిల్లలు కూడా ఆ పనుల మీద ఉత్సాహం చూపిస్తారు. 2 ఏళ్ళు మనం ఇది చేసామనుకుందాం, మన అమ్మాయి 10th క్లాస్కి వస్తే అది చక్కగా వచ్చే 10th క్లాస్కి వచ్చిన పిల్లలు సింపుల్గా హ్యాండిల్ చేసేస్తుంది, తనకు కూడా సరదా ఉంటుంది. పిల్లలకి ఖాళీ సమయాలు వృధా చేయకూడదనే ఉద్దేశాన్ని మనం నేర్పించగలుగుతాం. ఖచ్చితంగా మనకి ఏవి చేత కావనుకోండి మనం చేయగలిగేది ఏం లేదు. ఏదైనా వస్తే మాత్రం మీకు ఎంబ్రాయిడరీ వచ్చా కొద్దిగా ఓకే, మీకు ఫాల్స్ కుట్టడం వచ్చా అది కూడా ఓకేనే, మీకు హెమ్మింగ్ చేయడం వచ్చు నీట్గా, హెమ్మింగ్ చేయడం నేర్పించవచ్చు పిల్లలకి, అవన్నీ ఉపయోగపడేవి. బటన్స్ కుట్టడం, హుక్స్ కుట్టడం అలాంటివి ఏవైనా నేర్పించవచ్చు, పూలు కట్టడం అలాంటివి ఏవైనా నేర్పించవచ్చు. ఒక చిన్న సమ్మర్ క్యాంపు మీరు ఇంట్లో చక్కగా చేయొచ్చు. ఇది ముందులో మగపిల్లల్ని పక్కకేం తీయక్కర్లా, వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకోవటమే ఈజీగా ఉంటుంది, అంటే జీవితం ఆసక్తికరంగా మారుతుంది. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కదా. ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అపార్ట్మెంట్లో, ఇవి అపార్ట్మెంట్స్లో బాగా కుదురుతాయి. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి తలా ఒక విషయము వచ్చు అనుకోండి, తలా ఒక విషయము తలా ఒక గంట నేర్పించండి. ఏదైనా క్యాంప్కి మీరే ఏదైనా ఊరు వెళ్ళారు, 8 రోజులు వెళ్ళిపోతారు, ఒక 4-5 రోజులు వెళ్తారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ. పెద్ద అమౌంట్స్ వచ్చినా రాకపోయినా మంచి సరదాగా ఉంటుంది, అనిపిస్తుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది. ఇది ఆలోచించి చూడండి. తప్పకుండా రమ్మ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రమ్మ గారు ఓకే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.